అందరూ కూడా కొన్ని ఇష్యూస్ కూడా ఏమేమి ఉన్నాయో తెలియచెప్పుకున్నారు. అలాగే కూడా వచ్చినట్టు జీవో వచ్చింది అనమాట. మేబీ మనం జూన్ మొదటి వారం నుండి దానికి ఆచరణలోకి తెస్తాం అన్నమాట. తర్వాత మనకు వచ్చేసి మనం ఎల్కేజీ యూకేజీ నర్సరీస్ కూడా మేడం యూనిఫామ్స్ పరంగా చూస్తే మేడం మనం గవర్నమెంట్ నుండి సప్లై అయితే యూనిఫామ్స్ చేయటం లేదు, బట్ వేరియస్ దాతల ద్వారా డొనేషన్స్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ద్వారా మనం ఇప్పటికే 2000 ఇస్తే పోషక విలువలు బాగుంటాయని పెట్టడం జరిగింది మేడం. తర్వాత ఇంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ప్రతి గర్భిణీ స్త్రీ మంచిగా 12 బిడ్డని కనాలి, ఆమెకు ఆ బిడ్డకు ఎటువంటి పౌష్టికాహార లోపం ఉండకూడదు అనేది మనం ఒక సంకల్పంతో పనిచేయాలి. సో ఎక్కడ కూడా మనము వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏమైతే మనం అందివాలనో వాటిని పూర్తిగా ఆనెస్టీగా నిజాయితీతో మనం అంతా అందించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంకా గ్రామంలోనే కిలోమీటర్లు దాటితే మాత్రం 10 రూపాయలే ఇవ్వాలి. అదే స్కూల్కి అంగన్వాడీ ఐసీకి రావాల్సింది, కరెక్ట్ రాలేదు. ఆయిల్ అమ్మా ఆయిల్ లీక్ అవుతా ఉంది, కానీ ఒక ప్యాకెట్ మిస్ అవుతున్నాయన్నారు. ఇది ఒక్కరు మాట్లాడండి. 22 కేజీలు ఉంది మేడం దాని ప్యాకెట్ మీద, కానీ వెయిట్ తీస్తే 19 కేజీలు 800 గ్రాములే ఉంది. కాబట్టి డీలర్ కూడా మేము తప్పు పట్టలేము మేడం. మరి ఎక్కడ తేడా వస్తుందో తెలియదు. కందిపప్పు ఇప్పుడు 25 కేజీలు కందిపప్పు ఇచ్చినప్పుడు 19 కేజీలు కందిపప్పు ఇస్తే మీరు ఇంకా 6 కేజీలు మీ ఇంటికి తెస్తారా? ఇప్పుడు పేపర్లో రాకుండా ఎందుకు రారమ్మా? భోజనాలు సరిగ్గా పెట్టలేదు, బియ్యం పెట్టలేదు, కందిపప్పు లేదు, ఆయిల్ లేదు, ఎగ్స్ లేవంటే వాళ్ళు రాయమంటే రాయరా? పేపర్లో ఊరికి ఎందుకు రాస్తారు వాళ్ళు కూడా? అందరూ ఆడవాళ్ళమేమా? ఎవరు తెలుసు అంటే వీళ్ళంటే మగవాళ్ళంటే వాళ్ళు తెలియదేమో చూడడం అనుకుంటారు. ప్రతి ఒక్కటి మనం కూడా మన మన ఇంట్లో అయితే మనం వంటింట్లోకి వెళ్ళి మనం అన్ని చూసుకుంటాం కదా, ఏ వస్తువు ఉంది ఏం లేదని, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. చిన్నపిల్లలకి మనం వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలకు వచ్చినప్పుడు మనం కూడా జాగ్రత్త చూసుకోవాలి ఉంది కాబట్టి వాళ్ళు రాస్తుంటారు. మనం కూడా గుర్తించాల వాళ్ళకేం పని లేక పోయి అక్కడ రాసేదైతే కాదు. ఈరోజు అదే రాలేదు, అదే రాకపోతే కనీసం మనం అదే రాలేదు ఒక 1 మంత్ అయిందమ్మా. వచ్చి ఏ రోజన్నా అదే రాలేదు, మీరు కూడా కమిషనర్ మీరు అందరూ కూడా మాట్లాడి ఏదో రకంగా రిలీజ్ చేయండి మేడం అని మీరు కూడా చెప్పాలి. నేను మినిస్ట్రీ కొత్తలో ఫస్ట్లో వచ్చినారు, అందరూ మాకు శాలరీస్ రాలేదు మేడం అన్నారు 6 నెలల నుంచి అని. దాని గురించి నేను ఫాలోఅప్ చేసిన 10 రోజులు నేను చేశాను. కొత్తని లేచిన రాత్రి పడుకునేదాకా నేను కష్టపడి నేను పని చేసాం, అవకుండా మనం రిలీజ్ చేసుకున్నాం డబ్బులు. దాదాపు 197 కోట్ల రూపాయలు టీచర్స్ అందరికీ కూడా మనం రిలీజ్ చేసాం. అదేవిధంగా ఈ సమస్య ఉండదని ఏ రోజు మీరు చెప్పలేదు. ఈరోజు మేము ఒక రివ్యూ మీటింగ్ కూర్చున్నాం కాబట్టి సమస్యలు పలాను ఉన్నాయని మీరు మా దృష్టి చేస్తా ఉన్నారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లల్ని పెట్టుకుంటారు, మేము వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు మేము ఒకరమే కాబట్టి లాక్ చేసి వెళ్ళవలసి వచ్చింది. చూడండి ఎట్లా కూడా రావాల్సి వచ్చి 8 గంటలకు ఓపెన్ చేయాలి, 11 గంటలకు క్లోజ్ చేయాలి. కూర్చొని మనం మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. చిన్న సమస్య పెద్ద సమస్యలు చేయొద్దండి. మన జిల్లా ఒకటే కాదు, 13 జిల్లాల్లో దాదాపు 50-50 వేల మంది పైన ఉన్నాం. ఇంకా ఎక్కువమంది ఉన్నట్టు ఉన్నాం, 52 వేల మంది దాకా ఉన్నాం. అందరం కూడా కూర్చుని అందరూ కూర్చునే కాదు కాబట్టి ఒక జిల్లా నుంచి ఒక యూనియన్లో మీరున్నారు లీడర్లు, ఒక ఇద్దరు ముగ్గురు అట్లా వస్తే కూడా సార్ దగ్గర కూర్చొని మన కమిషనర్ కానీ మనం అందరం కూడా కూర్చొని ఏదైనా ఉంటే కూడా సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఒకవేళ తప్పేసిన తర్వాత ఒక బస్తా వెయిట్ తీస్తాం సార్, ఒక 6 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు సెంటర్ బట్టి వస్తాయి. ఫస్ట్ బస్తా వెయిట్ తీస్తారు, పీలి తీరు, తీయమంటే అన్నీ అదే స్టీల్లో ఉన్నాయి తీసుకెళ్ళడమ్మని చెప్పి అంటున్నారు. అది ముందు నుంచి వాళ్ళ ఊరు ఉండడు కావచ్చు, అందుకని వాళ్ళు ఆ విధంగా చెప్పిండొచ్చు. మరి దాని కూడా ఏమైతుందంటే ఆ బస్తా మీద రాసిన అన్ని చేసి ఉండడం లేదు. అది ఇప్పుడు టాక్ పాయింట్ నుంచి డీలర్ దగ్గర దిగేటప్పుడు తేడా ఉంది. ఎవరు అనేది కూడా లేకపోకుండా వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటానని తీసుకుంటామని వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు కూడా చెప్పినాం.
చిన్న పిల్లలకు పెట్టే ఫుడ్ కానీ అన్నం మేము సివి సప్లై సంబంధించిన డిఎస్ఓల్ని డిఎంఎని పిలిపించాం. డిఎం అంటే డీలర్లు ఇస్తున్నారు, ఎందుకంటే బ్యాగ్ ప్రకారం ఇవ్వకుండా వాళ్ళు కూడా తమ ద్వారా ఇవ్వమని అడుగుతున్నాం. ఆ విధంగా ఇస్తే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఒక గింజ కూడా తక్కువ కాకుండా ఎవరికైతే టీచర్స్ వాళ్ళకి స్కూల్కి రావాలో అంత రేసే వాళ్ళకి పోయేలాగా కూడా చేయమన్నాం. కందిపప్పు కానీ ఆయిల్ కానీ ఆయిల్ ప్యాకెట్ కూడా పోతుంది, లీక్ అవుతున్నాయన్నారు. అది కూడా దానికి కూడా ఎవరో కాంట్రాక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా లీక్ కాకుండా ఇవ్వమని వాళ్ళకు కూడా మేము చెప్తాం. మా వాళ్ళకి అందరూ ఇక్కడ లేడీసే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మన పిల్లలకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకొని పిల్లల్ని చూసే బాధ్యత కూడా మనందరి మీద ఉండదని వాళ్ళకి కూడా చెప్పినాం. మొన్ననే ఒక రివ్యూ మీటింగ్లో మేము పెట్టుకుంటే బాల అమృతం గురించి కూడా మాట్లాడాలి. బాల అమృతం అంటే గతంలో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పిల్లలకి బాల అమృతం ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలోకి పోయింది కాబట్టి బాల అమృతం కూడా మనం ఆ ఫ్యాక్టరీ ఎక్కడుంది మన వాళ్ళకి మనకి వాళ్ళకి ఏదో గ్యాప్ వచ్చి అక్కడే ఆగిపోయింది. దాదాపు 3 ఇయర్స్ నుంచి కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. దీని గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఈ బాల అమృతం మనం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి రెడీ చేసే తలకి లేట్ అవుతుంది కాబట్టి త్వరగా ఏదో రకంగా అక్కడ తెలంగాణ వాళ్ళతో మాట్లాడాలి, లేదంటే ఇంకా వేరే రాష్ట్రంలో కూడా ఉందన్నారు వాళ్ళ 2 రాష్ట్రాలతో మాట్లాడి ఈ బాల అమృతం కూడా ఒక 1 ఇయర్ అని మన పిల్లలకి ఇచ్చేదలాగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా అన్న అమృతాస్తం, ఇది అన్న అమృతాస్తం అంటే కొన్ని ప్రాజెక్టులలో మాత్రమే ఉంది. మన అనంతపురంలో మా పిడి గారు చెప్పారు దాదాపు 35 మండలాల్లో మాత్రమే ఉండాలని. 35 మండలాల్లో అంటే మిగతా వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ లేడీసే కదా, వాళ్ళకు కూడా బ్లడ్ తక్కువని ఇబ్బందికరంగా ఉంటారు. అందరికీ ఎందుకు ఇవ్వలేదంటే అది రాలేదు ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అన్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తే మన అనంతపురమే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకి ఇది అన్న అమృత హస్తానికి జీవ కూడా వచ్చింది. ఇది జూన్ 2 చంద్రబాబు నాయుడు గారి దృష్టి మీద తీసుకెళ్ళి జూన్ 2 అంటే మన రాష్ట్రం విడిపోయిన రోజు కాబట్టి ఆ రోజే మేము ఇది లాంచ్ చేయించాలని ఒక ఆలోచనలో మేము కూడా ఆలోచిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి చేసేవి. ఇంకా మా ఇంటి మహాలక్ష్మి కూడా ఉంది, అది కూడా గత ప్రభుత్వంలో ఉంది. దీని గురించి కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇవి ఇప్పుడు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. మేము మా డిపార్ట్మెంటల్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీఎం గారి దగ్గర ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మూడింటి మీద మేము సార్ దగ్గర కూడా మాట్లాడతాం. ప్రస్తుతానికి మనం ఇవి రెడీగా ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. బాల అమృతం మెయిన్, అన్న అమృతాస్తం అయితే రెడీగా వచ్చింది, అది 2nd అది లాంచ్ చేసేదానికి కూడా మేము ఉన్నాం. ఇదే కాకుండా అంగన్వాడీ స్కూల్స్ కూడా చాలా వరకు ఇంకా స్కూల్ బిల్డింగ్స్ లేవనుకుని చెప్తారు, కొంత వరకు వచ్చినాయి. ఆ దాంట్లో కూడా అమౌంట్ లేదంటే ఇప్పుడే మేము మాట్లాడేది కూడా మేము క్లియర్ చేస్తున్నాం. ఇదే కాకుండా మొత్తం మన అనంతపురం జిల్లాకి ఇంకా 2900 ఇంకా కావాలని కూడా అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ అంటే 2-3 సంవత్సరాల్లోపు పూర్తి స్థాయిలో మేము కూడా కంప్లీట్ చేస్తాం. ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలందరితో కూడా నేను మాట్లాడి సైట్ లేకపోతే కూడా 10-20 సెంట్లు కావాల్సింది కాబట్టి 20 సెంట్లు సైట్ వాళ్ళు ఇస్తే అంగన్వాడీ స్కూల్స్ కట్టించేదానికి కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను ఎమ్మెల్యేలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. పనులు కూడా స్పీడప్ చేపించి బిల్డింగ్స్ కూడా పూర్తి స్థాయిలో కడితే పేపర్లో కానీ ఈ విధంగా కూడా రావు. మేము కూడా డబ్బులు రిలీజ్ చేసే త్వరగా డబ్బులు రిలీజ్ చేస్తే ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయని మరొకసారి మేము తెలియజేసుకుంటూ ఎవరైనా సరే మా లేడీస్ అందరూ లేడీసే కాబట్టి అందరికీ పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ స్కూల్స్ కానీ అంగా మన సివిల్ సప్లైలో ఏ విధంగా మనం కష్టపడి పనిచేసి మంచి పేరు వచ్చింది. ఆ టీం కూడా చాలా బాగా పనిచేసే పైన స్థాయి నుంచి కింద వరకు కమిషనర్ దగ్గర నుంచి కింద స్థాయి అంతకన్నా బాగా ఇంకా మీరు కూడా కష్టపడి మన కమిషనర్ కానీ సెక్రటరీ గారు కమిషనర్ గారు నేను ఉంటా మన కింద స్థాయిలో ఆఫీసర్స్ మన పీడీలు ఉంటారు జాయింట్ కలెక్టర్స్ ఉంటారు మన కింద స్థాయి టీచర్స్ అందరూ కూడా మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే సివిల్ సప్లై కన్నా ఇంకా మంచి గుర్తింపు కూడా మనం తీసుకురావచ్చని వాళ్ళందరినీ నేను పోతే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని అందరూ కూడా మాటిచ్చిన దానికి మరొకసారి అనంతపురం జిల్లా సిటీ పీపుల్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.